ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ బుధవారము. వారు దేవుడు నాకు ఒసగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు గలతీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 7వ వచనము నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, యూదియా సంఘము పౌలును గూర్చి విని దేవుని స్తుతించిరి. పిమ్మట 14 సంవత్సరములైన తరువాత తీతును కూడా వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని. అటులా పోవలయునని దేవుడు నాకు తెలియజేయుట చేతనే నేను పోయితిని. నేను జరుపునదియు జరిపినదియు ఒకవేళ వ్యర్థమైపోవునేమో అని నేను అన్యుల మధ్య వివరించుచున్న సువార్తను వారికి మరీ ప్రత్యేకముగా పెద్దలని ఎంచబడిన వారికి విశదపరిచితిని. అట్లు కాక సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే సున్నతి పొందని వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు నాకు అప్పగించనని వారు గ్రహించిరి. ఏలయన, సున్నతి పొందిన వారికి పేతురును అపోస్తలుడుగా చేసిన వాడే నన్నును అన్యులకు అపోస్తలునిగా చేసెను. ఆధారస్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు ఒసగిన ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. మేము అన్యులలోనూ వారు సున్నతి పొందిన వారలలోనూ పనిచేయవలయునని చెప్పి తమతో భాగస్థులమగుటకు సూచకముగా వారు నాతోనూ బర్నబాతోనూ కుడిచేతితో కరచలనము చేసిరి. అచటి పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలయునని మాత్రమే వారు కోరిరి. వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించితిని. పేతురు అంతియోకునకు వచ్చినప్పుడు స్పష్టముగా అతనిదే తప్పు కనుక ముఖాముఖిగా నేను అతనిని వ్యతిరేకించితిని. ఏలయన, యాకోబుచే పంపబడిన కొందరు అచటకు రాకమునుపు పేతురు అన్య సోదరులతో కలిసి భుజించుచుండెడివాడు. కాని వీరు వచ్చిన తరువాత అతడు అటుల చేయుట మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలయన, అన్యులు సున్నతి పొందవలయునని వాదించు వారికి అతడు భయపడుచుండెను. మిగిలిన యూదులను అతనితో పాటు అటులా నటించిరి. బర్నబా కూడా వారి నటనకు లోనయ్యెను. వారు సువార్త యందలి సత్యమును అనుసరించి ప్రవర్తించుట లేదు అని నేను గమనించిన తోడని వారి అందరి ఎదుట పేతురుతో ఇట్లాంటిని. యూదుడవైన నీవు యూదుని వలే కాక అన్యుని వలే జీవించుచుంటివి. అయినచో అన్యులు యూదుల వలే జీవింపవలయునని నీవు ఎట్లు బలవంతము చేయగలవు? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమందంతటా తిరిగి సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు. తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము.
మా పాపములను క్షమింపుము. ఏలైనా మేమును మా రుణస్థులందరును క్షమించుచున్నాము. మమ్ము శోధనలు చిక్కుకొననీయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.